ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు గురువు గారు శ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు గురుగారు నమస్కారం నమస్కారం అమ్మ శుభం బియాదు గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో అదృష్టంలో టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి రాసులు ఏంటో తెలియజేస్తారా అంటే మీ ఉద్దేశం అదృష్టం అంటే ఏంటి అన్న నాకు అర్థం కాలేదు ఎందుకంటే అన్ని కలిసి రావడం అన్నీ కలిసి రావడం ఎవరికీ జరగదండి లక్ష్మీ మిక్ ఇట్ వెరీ క్లియర్ కానీ ఉన్న రాశుల్లో ఏ రాశులకి ఆదాయం బాగుంది ఆదాయం బాగుంటే కదా అదృష్టం అనుకుంటాం మనం ఆదాయం ఎవరికి బాగుండి చక్కగాను అలాగే వ్యయం ఎవరైతే ఎక్కువ ఉంది ఖర్చు ఎక్కువ అవుతుంది అలాగే యోగాలు ఎవరికి ఎక్కువ వస్తాయి అని ఆ టాపిక్స్ మనం మాట్లాడేసుకుందాం ఎందుకంటే అదృష్టం అనేది అది జాతక దశలు అంతర్దశ బట్టి ఉంటుంది తప్ప మనకు గోచార ప్రకారం మనకు ఉండదు అనమాట సో మనం ఏం చేద్దామంటే అదృష్టాన్ని మనం యోగం కింద మారుకుంటాం అలా మనం మాట్లాడుకున్నాం ఈ రాశుల వరకు మంచి యోగాలు ఉన్నాయి ఈ సంవత్సరం బాగుంది రాశి ఫలాలు మనం అన్ని చెప్పుకుంటాం కదా రోజునామ సంవత్సరం గురించి అలా మాట్లాడుకుంటున్నప్పుడు మనకేంటంటే మేషరాశి తీసుకునేసరికి ఈ సంవత్సరం అంతా శని లాభంలో ఉంటాడు అంటే నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లానెట్ ప్రాఫిట్ ఇస్తున్నాడు అక్కడ అలా లేదంటే మనం చూసే క్రికెట్లో చూసారా పదకొండవ వాడు వచ్చి సిక్సర్లు పడితే అలా ఉంటుంది లాస్ట్ ప్లేయర్ వచ్చి గెలిపించడానికి ఒక బాలో అలాగే మేషరాశి వారికి అన్నీ అయిపోయాయి అనుకున్న వాడికి చిన్న లక్ ఫేవర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మేషరాశిలో మనకు అశ్విని నక్షత్రం ఉంది భరణి నక్షత్రం ఉంది కృతికా నక్షత్రం ఉంది ఇంకా హోప్స్ మనం వదిలేసామని అనుకుంటే అది ఉద్యోగం అనుకోండి వ్యాపారం అనుకోండి రియల్ ఎస్టేట్ అనుకోండి రాజకీయం అనుకోండి ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి అలాగే అగ్రికల్చర్ వాళ్ళు అనుకోండి ఆర్గానిక్ అనుకోండి అలాగే రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు ఎవరైనప్పటికీ మేషరాశిని అలా వదిలేయకండి వాళ్ళు వాళ్ళు ఏ వ్యవహారంలో ఏ వ్యాపారంలో ఉంటే ఖచ్చితంగా లాస్ట్ మినిట్లో ఒక వ్యవహారం అడుగుతున్నా లాస్ట్ మినిట్లో మళ్ళీ టేక్ ఆఫ్ అవుతారు అంత లక్ ఫేవర్ అవుతుంది వాళ్ళకి కారణం ఏంటంటే శనీశ్వరుడు ఏకాదశిలో ఉన్నారు కాబట్టి ఎవరో మనం ఎప్పుడు సాయం చేసిన వాడు వచ్చి ఇప్పుడు సాయం చేసి మనం మళ్ళీ లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది సో అలాంటి ఒక లక్ వాళ్ళకి ఫేవరింగ్ అనేది మేషరాశి వారికి బాగా కనబడుతుంది చెప్పొచ్చు ఈ సంవత్సరం సో మనం మేషరాశి గ్రహాలు గురుబలము ఇంకా శని ప్రభావం రాహు కుజుడు ప్రభావం గోచారాలు బోల్డ్ తిరుగుతుంటాయి రాశి మీద కాదు అవన్నీ పక్కన పెట్టినా శనీశ్వరుడు ఏకాదశి ఉన్నాడు కాబట్టి ఒక నెగిటివ్ ప్లానెట్ వల్ల ఒక లాభం జరుగుతుంది శనీశ్వరుడు అంటే ప్రజాదరణ పొందేవాడు ప్రజలు మనల్ని పొందుతూ ముందుకు తీసేవాడు సాధారణంగా రాజకీయ రంగంలో ఉండేవాడికి మాత్రం రంగల్గా లక్ ఫేవర్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది చెప్పొచ్చు అనమాట అలాగే మనం వృషభలంలోకి వెళ్ళాముకోండి ఋషి బలం సరికి అంత మన శని యొక్క ప్రభావాలు ఇవన్నీ జరుగుతున్నాయి కూడా ఋషి వాళ్ళకి ఏంటంటే లక్ ఎలా ఉంటుందంటే ఎర్నింగ్ అనేది చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ బాగుంటాయి ఇప్పుడు లక్ జరగడం వేరండి అదృష్టవంతుడికి ఈ ఎలా ఉంటే హార్డ్ వర్క్తో సంబంధం ఉండదు వాడు లక్ ఫేవరింగ్ అయిపోతుంది ఎలాగనో సున్నితంగా పనిచేసినా వాడికి కావాల్సిన లక్ ఫేవర్ అవుతుందన్నమాట కానీ ఋషభ వారికి ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఎక్కడ డబ్బు సంపాదిస్తున్నారో అక్కడ వాళ్ళకి ఫేవరింగ్ ఉంటుంది అంటే ఏంటంటే ఇంటి దగ్గర ఫేవరింగ్ ఉంటుంది అని అర్థం అంటే ప్రొఫెషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు ప్రొఫెషనల్గా సక్సెస్ ఉంటారు ప్రొఫెషనల్గా ఒక లక్ ఫేవరింగ్ అవుతున్నాయి అంటే వాళ్ళు ఒక డైరెక్టర్ అనుకోండి సినిమా డైరెక్టర్ సినిమా హిట్ అవ్వచ్చు ఒక హీరోయిన్ అనుకోండి ప్రొఫెషనల్గా హిట్ అవ్వచ్చు అలాగే ఒక మీరు అన్నట్టుగా వ్యాపార వస్తువులు అనుకుందాం వ్యాపార జలంలో టర్నోవర్ బాగుండొచ్చు ఇంట్లో తలకానిపలు కూడా ఉండొచ్చు కానీ వ్యాపార రీచ్ వాళ్ళ లక్ ఫేవరింగ్ అవుతుంది ఇక్కడ అంటే ఒకరు ఎక్కడ అవుతుందని అది కూడా అలాగే మనకి ఏంటంటే మనం మిథున రాశికి వెళ్ళేమనుకోండి ఈ మిథున రాశికి వెళ్ళేసరికి మనకి ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే లక్ ఫేవరింగ్ అనేది రాజ్యాంగంలో కాబట్టి రాహు ఉన్నాడు కాబట్టి రాజ్యంలో ఈ సంవత్సరంతో ఉంటాడు మాయాధనం ఇస్తాడు అన్ని అన్నీ ధనం గురించి మనం మాట్లాడుకుందాం అంటే లక్ అంటే ధనమే కదా ఇంకేం కాదు కదా మిథున రాశి వారికి మాయాధనం ఈ సంవత్సరంలో ఎక్కడో చోట ఇస్తాడు మాయాధనం వేరు మోసపురితే ధనం వేరు మాయాధనం అంటే లక్ అదొక అద్భుతమైన ధనం అన్నమాట అంటే రూపాయి పెడితే పది రూపాయలు లాభం రావడం అదొక మాయాధానం సో అలాగ చేస్తారు కాబట్టి అది అలాగే వ్యాపారం చేసుకున్న వాళ్ళు వాళ్ళు ప్లానింగ్స్ చేసుకోవచ్చు డెఫినెట్గా ఈ సంవత్సరం మొత్తం మీద ఎక్కడో చోట అటువంటి ఇచ్చి మంచి టాప్ లెవెల్ తీసుకుంటారనమాట అలాగే కరకాట వాళ్ళకి తీసుకున్నాం అనుకోండి కరకాట రాసి వాళ్ళకి వాళ్ళకి లక్ అనేది కొంచెం తక్కువ ఉందని చెప్పచ్చు కారణం ఏంటంటే లక్ అనేది న్యూట్రల్గా ఉంటుంది ఇంకా బిలో న్యూట్రల్గా అంటే బిలో ఎవరేజ్ కింద కూడా ఉంటుందన్నమాట లక్ ఫేవరబుల్ అని చెప్పడానికి ఏం ఛాన్స్ లేదు ఎందుకంటే అష్టమిషన్ చాలా ఏడిపిస్తారు ఈ సంవత్సరం అంతా ఈ అస్టమేషన్ ఏర్పిస్తున్నప్పుడు ఏంటంటే లక్ప మాట దేవుడరు అసలు ఉన్న సిస్టమ్ని ప్రాపర్గా నిలబెట్టుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి కరకాటం వాళ్ళకి అలాగే సింహం వాళ్ళకి వెళ్ళాము అనుకోండి అంటే అన్ని రాజుల వాళ్ళకి చెప్తున్నారు మీరు అన్నారు ఐదు టాప్ అన్నారు కానీ లేట్ ఎవ్రీబడి నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ గోజ్ ఫర్ మనం సో ఈ సింహం తీసుకున్నాంకోండి ఈ సింహం వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ వే ప్రొఫెషనల్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు కొత్త వ్యాపారాన్ని పెడతాం మంచి సక్సెస్ఫుల్ కనబడుతుంది అలాగే మీడియేషన్లో సక్సెస్ఫుల్ అవుతారు అండ్ రియల్ ఎస్టేట్ తర్వాత మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిలోని వాళ్ళకి అనుకున్న కంటే మంచి లాభాలు వస్తాయి రూపాయి గంటల లక్షల్లో బెనిఫిట్స్ వస్తాయి టర్న్ ఓవర్ చాలా బాగుంటుంది ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అవుతూ లక్ ఫేవరింగ్ జరుగుతున్నమాట వాళ్ళకి అలాగే మనకు కన్యా రాశి వాళ్ళు తీసుకుందాం అనుకోండి వీళ్ళకి ఏంటంటే నుండో ఆగిన పెండింగ్స్ అన్నీ కంప్లీట్ అవుతుంటాయి వాళ్ళకి ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అనుకున్నారు అందుకు దాని గురించి చాలామంది ఇంట్రెస్ట్ ఇస్తారని అడుగుతున్నారు ఇంట్లో చెప్పగా వీళ్ళిద్దరు డేటింగ్ అప్పుడే రెండు మూడు సంవత్సరాలు చేస్తాం అనుకుందాం అది సంవత్సరం వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అది వాళ్ళకి మహాభాగ్యం అది లక్ అనుకుంటారు వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళైతే అలాగే వ్యాపారస్తులు తీసుకోండి వాళ్ళు కొత్త వ్యాపారం పెట్టాలి అన్నదానికి సపోర్టింగ్గా అదే టైంలోని బ్యాంక్ లోన్ ఇవ్వడం అలా ఇల్లు కొన దొరకని వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇల్లు దొరికితే అది లక్ ఫేవరింగ్ అనుకుంటారు ఇలా వాళ్ళకి ఆల్మోస్ట్ కన్యా రాశి వారికి నైంటీ పర్సెంట్ లక్ ఫేవరింగ్ ఉంటుంది మీరు అడిగారు కదా టాప్లో ఎవరున్నారని మనకు కన్యా రాశి మనం చెప్పచ్చు టాప్లోకి చెప్పచ్చు ఇంక తులారాశి వాళ్ళకి ఏంటంటే బిలో యావరేజ్గా వెళ్తుంది లక్ ఆర్థిక బలం పెరగచ్చు కానీ బిలో వాళ్ళకంటే వాళ్ళ పిల్లలకి మంచి ఫలితాలు ఇస్తాయి తులారాశి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉంటే తులారాశి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఫిఫ్త్ హౌస్ చాలా స్ట్రాంగ్ ఉంది మరి వాళ్ళకి పిల్లల ద్వారా కొంత లక్ ఫేవర్ అవడము పిల్లల ద్వారా కొంచెం బెనిఫిట్స్ రావడము ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి తప్ప డైరెక్ట్గా తుల వారికి బెనిఫిట్స్ ఏమి మనకు అనిపించదు అలా వృషిగానికి సెకండ్ హైయెస్ట్ లక్ ఫేవరింగ్ అంటే వృషిక రాసి వారికి అంటే కన్యకి తుల ఋషిగానికి ఇద్దరికి ఆల్మోస్ట్ టగ్ ఆఫర్గా ఈక్వల్గా ఉంటుంది కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఇద్దరికి పాజిటివ్గానే ఉంటుంది అనమాట ఈ మొత్తం ఐదులో మనకు కనబడేది కన్యా వృషికానికి మరియు ప్రధానమంత్రి గారు వృషిక రాసి కదా మళ్ళీ మూడోసారి కింద పైన పడుతూ పడుతూ మొత్తానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు లేకపోతే ఆయన నాలుగు వందల ఉన్నారు అలాంటిది రెండు వందల తొంభై రెండు దగ్గర ఆగింది కదా మొత్తం ఏదో నిలబెట్టింది జాగ్రత్తగాను సో ఏంటంటే ఆ లక్ ఫేవరింగ్ అక్కడ ఆయన్ని నిలబెట్టిస్తాను చెప్పచ్చు అనమాట అది వృషిక రాసి వారు కాబట్టి ఇక ధనుర్ రాశి వారికి అంటే న్యూట్రల్ ఆల్మోస్ట్ న్యూట్రల్ మన పెద్ద పాజిటివ్గా చెప్పడానికి ఏం లేదు సో సోగా కథ నడుస్తుంది అంతే సో ఇంకా మకర రాశి వారు తీసుకున్నాకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రాఫిట్గా వెళ్తాడు ఆయన లక్ ఫ్యాబ్రింగ్తో అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినా ప్రొఫెషనల్గా ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి లేకపోతే అగ్రికల్చర్ ఇండస్ట్రీ అనుకోండి లేకపోతే స్టీలు సిమెంటు ఐరన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రకాల గోల్డ్ సిల్వర్ ఇంకా ఏదైనా వాళ్ళు ఏం చేసినా కూడా ఇండస్ట్రీ సంబంధించిన వ్యాపారం చేసినా కూడా డెఫినెట్గా వాళ్ళకి ఒక కొత్త డెవలప్మెంట్స్ అన్నీ కనబడతాయి వాళ్ళకి అది ఒక లక్గా మనం అనుకోవచ్చు న్యూ డెవలప్మెంట్స్ ఫర్ మకర రాసి ఆ న్యూ లైన్ న్యూ ట్రెండ్ సెట్ చేయడము అలాగే నెక్స్ట్ డే వీళ్ళకి వెళ్ళడం అది ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నా ఎక్కడ సరే వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి మకరానికి మనం మంచి పీఠం వేయవచ్చు డెఫినెట్గా మామూలుగా ఆదాయం ఏం దాంట్లో కూడా పద్నాలుగు పద్నాలుగు అది కనబడుతుంది అనమాట అంతకంటే ఎక్కువ వాళ్ళకే ఉన్నట్టుగా అలా కుంభం వాళ్ళకి కుంభం కుంభం వాళ్ళకి ఏ గ్రహము అనుకూలించకపోయినా ఈ సంవత్సరం కుంభం వాడికి ఒక అదృష్టం ఉంది ఏ గ్రహం అనుగ్రహించదండి వాళ్ళకి నిజం చెప్పాలి శని తిమ్మి కూర్చుంటాడు సెకండ్ హౌస్లో రాహు ఉంటాడు థర్డ్ హౌస్లో కుదురు తిరుగుతున్నాడు అసన్ టుడే తీసుకుంటే అలాగే చూసుకుంటే ఏది అంత అనుకూలమైన గ్రహాలు లేవు వాళ్ళకి సంవత్సరం అంతా బట్ స్టిల్ ఓ లక్ ఫేవరింగ్ అంటే మనకు ఒక కొన్ని గ్రహ చక్రాలు ఉంటాయి ఆ చక్ర ప్రకారం మనకు లక్ ఫేవరింగ్ ఉంది అది ఏమవుతుందంటే వాళ్ళు ఒక మార్గం ఒక పని మీద ఉంటే వాళ్ళకి వేరే మార్గానికి సంబంధించిన కొంతమంది కలిసి వాళ్ళకి ఇది చేస్తే బాగుంటే దీనికైతే మేము సపోర్ట్ చేస్తాం ఎన్ని లక్షలైనా కోట్లైనా మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట సో కుంభాన్ని ఏమంటే కొంచెం జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళకి ఎటు నుంచి లక్ వస్తుందో వాళ్ళకే తెలియదు బట్ లక్ అయితే ఫేవరింగ్ అవుతుంది వాళ్ళకి స్ట్రెస్ ఆఫ్ ప్లానెట్స్ అనేది బాగా ఉంటుంది ఈ స్ట్రెస్ లెవెల్లో వాళ్ళు అలిసిపోయి అలసిపోయి ఇంకేం చేస్తాంలే అనుకునే టైంలోని ఎవరో ఒకరు సపోర్ట్ దొరుకుతుంది ఏదో మార్గంలో కనబడుతుంది అలా మనం చెప్పచ్చు అనమాట ఇక మీనం దగ్గరికి వద్దాం మీనం ముందు చూస్తున్న మనకు చూస్తే లక్కను ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్నాడు ఏదో మాయాధనం ఇద్దాం అంటాడు వాడు రాశిలో ఉన్నాడు కాబట్టి పన్నెండు శనీశ్వరుడు దానికంటే ముందు కాపులా కాస్తున్నట్టుగా మాయాధనం తీసేసుకోవడానికి రెడీగా ఉంటాడు వాడు సో వాళ్ళకి ఎంత లక్ అవుతుంది అని అంటే వస్తుంది నిలబెట్టుకోలేరు లక్ వచ్చినా కూడా నిలబెట్టుకునే వాళ్ళు ఎవరంటే మీన రాశి వారు సో మనం ఇలా ఓవరాల్గా మనం తీసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ లెక్ని నిలబెట్టుకుని ఈ సంవత్సరం అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు మనకు కనబడేది ఎవరంటే ఒకటి వృషికము ఒకటి కన్య ఇవి రెండితో మకరం ఈ ముగ్గురు నిలబడబెట్ నిలబెట్టేసుకుంటారు మిగిలిన వాళ్ళని ట్రాన్స్లోకి వెళ్తారు ఎంజాయ్ చేయకుండా కొంతమంది వదిలేసుకుంటారు మిగిలిన రాశిలో కొంతమంది వచ్చిన దాన్ని దుర్వినియోగపరుచుకుంటారు ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ ఫైవ్ అన్నారు కానీ ఫస్ట్ ఫైవ్లో మనకు వచ్చేది వృషికం కన్యా మకరం దెన్ మేషం వృషభం మిథునం సో ఈ మూడు తర్వాత ఆ మూడు వస్తాయి టోటల్గా అరుణ్ సో ఈ ఆరు నేను చెప్పాలనుకున్నా ఏంటంటే యోగం ఉంది కాబట్టి చాలాసార్లు నేను వీడియోలో కూడా చెప్పాను యోగం ఉండడం వేరు దాన్ని నిలబెట్టుకోవడం వేరు అంటాం సో ఈయన ఆరు రాసుల వాళ్ళు ఏంటంటే వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి అలాగే పదవి రావడం వేరు నిలబెట్టుకోవడం వేరు అంటాం సో ఆ నిలబెట్టుకోవడానికి చేయవలసిన ప్రక్రియలు మాత్రం ఈ సంవత్సరంతో చేసుకోవాలి ఒకవేళ చేసుకోగలిగితే వీళ్ళందరికీ గురుబలం వల్ల ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం పదమూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి లక్ ఫేవర్ అవుతుంది పదకొండు సంవత్సరాల తర్వాత సారీ అవుతుంది కాబట్టి నిలబెట్టుకోవడానికి చేసిన ప్రక్రియల మార్గంగా మంత్ర అనుకోండి ఏ రకంగా మంత్రం ఇచ్చారు ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు వాళ్ళకి అలా చేసుకుంటూ వెళ్తే డిఫరెంట్ లైఫ్ సెటిల్మెంట్స్ అయిపోతుంది చెప్పడానికి అవకాశం ఉన్నాయి గురువు గారు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేను టాప్ ఫైవ్ అడిగాను బట్ టాప్ చేస్తుంది అనే విషయం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి